Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu no tension petti vellina Amit Shah. Tajaga BJP samaveshamlo teesukunna nirnayam ide laagundi. Kendra Home Mantri Amit Shah adhyakshatana Tirupatilo BJP mukhya netala samavesham jarigindi. Ee samaveshamlo 2024 ennikalalo adhikaranloki raavadame lakshyanga netalandaru krushi cheyalani chepparata. Adi kuda elagante mukhyamaina netalanu aakarshinchi BJPlokki cherchukodam dwara raaboye ennikalalo BJP plus Janasena adhikaranloki vacheyalani Shah aadeshincharu. Ikkada gamaninchalsina vishayam entante mukhyamaina netalante Amit Shah uddesham TDP netalani cheppadame. ఎలాగంటే టీడీపీ ప్లస్ వైసీపీతో సమదూరం పాటించాల్సిందే అని షా స్పష్టంగా చెప్పేశారు. అధికారంలో ఉన్న వైసీపీని శత్రువుగా చూసినా బీజేపీ చేయగలిగిందేమీ లేదు. ఇక మిగిలింది బలహీనంగా ఉన్న టీడీపీ మాత్రమే. టీడీపీతో సమదూరం అంటే ఏంటి? ఏంటంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుతో పొత్తు ఉండదని స్పష్టం చేయడమే. ఎలాగూ టీడీపీతో పొత్తు ఉండదు కాబట్టి ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలను బీజేపీలోకి లాగేయమని చెప్పినట్లుగా అర్థమవుతోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలను ఆకర్షించాలంటే ఏంటి అర్థం? అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి. జనసేన ఎలాగూ మిత్రపక్షమే. పైగా జనసేనలో పవన్ కళ్యాణ్తో కలుపుకుని అంత ముఖ్యమైన నేతలెవరూ లేరనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైన నేతలంటే రాబోయే ఎన్నికలలో గెలవగలిగే వాళ్ళని అర్థం. ఇక మిగిలింది వామపక్షాలు మాత్రమే. వామపక్షాల నుండి బీజేపీలో చేరే నేతలు ఎలాగూ ఉండరు. అంటే ఇక మిగిలింది టీడీపీ మాత్రమే. 2019లో ఘోర ఓటమి తర్వాత టీడీపీలో నుండి కొందరు నేతలు బయటకు వచ్చేసి కమలం కండువా కప్పుకున్నారు. టీడీపీ నుండి వచ్చి బీజేపీలో చేరిన వారు కాకుండా ఇంకా టీడీపీలోనే కంటిన్యూ అవుతున్న వారిలో బలమైన నేతలను అనుకునే వారిని బీజేపీలోకి లాగేయాలని షా గట్టిగా చెప్పినట్లు సమాచారం. టీడీపీ నేతలని చెప్పకపోయినా స్టేట్ చీఫ్ సోమ్ వీర్రాజు కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ముఖ్యమైన నేతలను బీజేపీలోకి చేర్చుకోమని అమిత్ షా చెప్పారంటే అర్థమేంటి? తాజాగా షా ఆదేశాలు చూస్తూ ఉంటే తొందరలోనే టీడీపీ నేతలను ఆకర్షించే పని మొదలయ్యేటట్లుంది. 2024లో జరిగే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే విషయమై తమ్ముళ్లలో ఎలాగూ ఆశలు లేవు. ఏదో మీడియా సమావేశాల్లో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది తామే అని సీనియర్ నేతలు కొందరు చెబుతున్నా వాస్తవం ఏంటో అందరికీ తెలుసు. టీడీపీకి భవిష్యత్తు ఉండదనే చర్చ తమ్ముళ్లలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కనీసం బీజేపీలో అయినా చేరితే ఎంతో కొంత రాజకీయం నిలదొక్కవచ్చునని తమ్ముళ్ళు అనుకుంటే అప్పుడు 2024లో పోటీ చేయడానికి టీడీపీకి గట్టి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. తమ్ముళ్లను బీజేపీలోకి ఆకర్షించే బాధ్యత మాజీ తమ్ముడు సీఎం రమేష్ సుజనా చౌదరి మీదే పెట్టినట్లున్నారు. మొత్తానికి తిరుపతి పర్యటనకు వచ్చిన షా టీడీపీకి టార్గెట్ గట్టిగానే పెట్టినట్లు కమల్నాథులు చెప్పుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాల్సిందే.